పారాసెటమాల్ వేసుకుంటే కరోనా పోతుందని ముఖ్యమంత్రి పలుమార్లు నిర్లక్ష్యంగా మాట్లాడారని భాజపా నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. సీఎంకు కోవిడ్ సోకితే యశోద ఆసుపత్రికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కరోనా విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీరామ్నగర్ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయశాంతి పరిశీలించారు. ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ తీయొద్దని కోరారు. అంతవరకు వ్యాక్సిన్ తీసుకున్నా అది కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మాస్క్ మాత్రం దయచేసి తీయొద్దు. ప్రజలు కూడా దయచేసి మీరు కూడా కొంత జాగ్రత్తలు ఉండండి. ఈ ముఖ్యమంత్రి గారు ఆయన మధ్యలో పారాసెటమాల్ వేసేసుకోండి పెద్ద ప్రాబ్లం ఏం కాదు అని అంటాడు. మరి ఈయన యశోద హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి ఇంత ఈజీగా ఉంది అని చెప్తాడు. కరోనాకు సంబంధించి అంత హాస్యాస్పదంగా ఎందుకు మాట్లాడారని నేను అంటున్నాను. నేను మీరు ధైర్యం చెప్పాలి, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పాలి. అది చెప్పడం పోయి పారాసెటమాల్ రెండు వేసేసుకోవాలని చాలా వెటకారంగా మాట్లాడుతున్నాడు.